బుర్ర పెట్టి ఆలోచించు. ఈ డబ్బే కనుక మన దగ్గర ఉంటే ఏ ముంబైకో దుబాయ్కో వెళ్ళి బిందాస్గా బతికేయచ్చు. పద వేయ్, డబ్బు చూసేసరికి నీకు మైండ్ దొబ్బిందిరా. ఇంత డబ్బు తీసుకుని మనం ఊరోదులు కాదు కదా, ఊర్లోకి కూడా వెళ్ళలేం. కొంచెం ఆలోచించు, దొరికామంటే బొంబాయిలో కాదురా, బొక్కలో కూర్చుంటాం. సర్లే, అదంతా కాదు కానీ పద వెళ్దాం. నో, ఆ డబ్బు పోలీసులకు ఇస్తానంటేనే వస్తాను. కావాలంటే 1 లక్ష రూపాయలు ఉంచుకుందాం. ఇంత డబ్బు పోలీసులకు ఇస్తానంటావు ఏంటి? ఆర్గ్యుమెంట్స్ అనవసరం. నేను చెప్పినట్టు చేస్తావా చేయవా? చేయకపోతే ఏం చేస్తావు? ఇందాకే కదా నేనేం చెప్తా అది చేస్తా అన్నావు, నా కోసం చచ్చిపోతాను అన్నావు. అబ్బా మమత, అది వేరు ఇది వేరు. ఎవరైనా వచ్చారంటే డబ్బు కోసం మన ఇద్దరిని వేసేస్తారు. పద పోదాం. ఆగు, నీకు నేను కావాలా డబ్బులు కావాలా? నాకు డబ్బే కావాలి. డబ్బు సాధిస్తున్న ఈ మారణ హోమానికి అంతం ఎప్పుడో తెలుసా? సస్యశ్యామలమైన ఈ ప్రకృతి శ్మశానంగా మారిన కుక్క శవాన్ని పీక్కు తింటోంది. ఆఖరి తీరాక పాపం, నాకు ఇచ్చిన తెలివితేటలు కూడా ఆ దేవుడు ఈ మనిషికి ఇవ్వలేదే అని బాపోతూ వెళ్ళిపోయింది. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఎలా ఉంది స్టోరీ? ఏంటి సార్ చెప్పండి, ఎలా ఉంది స్టోరీ? మామూలుగా లేదు. నచ్చింది సార్? 10, 20, 30, 40 ఎన్ని కోట్లైనా సరే ఫైనాన్స్ తెద్దాం. ఈ దెబ్బతో నేను మళ్ళీ ఇండస్ట్రీలో కింగ్ ప్రొడ్యూసర్ని అయిపోవాలి. నా అప్పులన్నీ మటాష్ అయిపోవాలి. థ్యాంక్ యూ సార్.